డాక్టర్ గారు, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి? కిడ్నీ ఫెయిల్యూర్ అన్న పదాన్ని మనం దాదాపుగా 100% పాడైపోయి కిడ్నీ ఇక దానికి లాభం లేదు, ప్రత్యామ్నాయంగా ఇక మనం వేరేగా చూసుకోవాలి డయాలసిస్ రూపంలోనో ట్రాన్స్ప్లాంటేషన్ రూపంలో అని చెప్పి చెప్పాను. బహుశా ఇది కొన్ని సంవత్సరాలు పడుతుంది, 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పట్టవచ్చు అని చెప్పి చెప్పాను. ఇక్కడేమిటంటే కిడ్నీ నెమ్మదిగా ఇకపై వెనక్కి తిరిగి బాగా కాలినంత వెనక్కి తిరిగి పోలేంత నెమ్మదిగా పాడైపోతూ పోవడం అని దాన్ని ప్రోగ్రెసివ్ అండ్ ఇర్రివర్సిబుల్ అంటాం. అంటే రివర్సిబుల్ కానిటువంటిది, ఇకపై బాగా కానే కాదు ప్లస్ ప్రోగ్రెసివ్ నెమ్మదిగా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మనం కిడ్నీ ఫెయిల్యూర్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. అయితే గమ్మత్ ఏంటంటే ఇక్కడ కిడ్నీ ఫెయిల్యూర్ అనే పదాన్ని మనం 2 రకాలుగా వాడవచ్చు. అక్కడ నేను ఇంతకుముందు చెప్పింది తప్పనిసరిగా ఇక దానికి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం లేదు. ఇదే కిడ్నీ ఫెయిల్యూర్ని తాత్కాలికంగా కూడా కిడ్నీ ఒక రకంగా షాక్లోకి వెళ్ళిపోతే కూడా ఫెయిల్ అనే పదమే వాడుతూ ఉంటారు. దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటూ ఉంటారు. అక్యూట్ కిడ్నీ ఇంజరీని ఇంతకుముందు మనకి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, ARF, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటూ ఉండేవాళ్ళు. అంటే ఇది చాలా చిన్న చిన్నది, చాలా తక్కువ కాలంలో ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వాళ్ళు మందుల రూపంలో చిన్నవైనా ఇన్ఫెక్షన్స్ వస్తేనో ఏది రూపంలో వస్తే తాత్కాలికంగా పాడైపోవడం. అంటే కిడ్నీ ఒక రకంగా షాక్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక మనిషి కనిపించకుండా తప్పిపోతే పోయాడు అనుకుంటాం. మన లీగల్గా కూడా ఒక మనిషి 7 సంవత్సరాల కంటే ఎక్కువగా కనిపించకపోతే ఇక మనిషి మనకు అవసరం లేదు, వాడు చట్టరీత్యా అబ్బాయి అతను మనిషి లేడని చెప్పి దాని అర్థం చట్టరీత్యా. ఇక్కడ ఏంటంటే అటువంటి పరిస్థితి కనిపించకుండా పారిపోవడము, కనిపించకుండా పోవడం అన్నదాన్ని టెంపరీగా ఎలా ఉంటుందో మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత అతను ఏదో రూపంలో బయటకు వస్తూ ఉంటాడు. అలా రావడంని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. అంటే కిడ్నీ ఆ క్షణానికి పనిచేయటం లేదు, అసలు పనిచేయటం లేదు. అది కూడా 100% పాడైపోవడమే, కానీ మనం దానికి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కిడ్నీకి డయాలసిస్ రూపంలో. అలాగా టెంపరీగా చాలా తాత్కాలికంగా, అంటే ఎంత టెంపరీ, 1 రోజా 2 రోజులా 5 రోజులా 10 రోజులా 2 వారాల 2 నెలలా అన్నది అది రకరకాలు ఒక్కొక్క జబ్బును బట్టి ఉంటుంది. అంటే కిడ్నీని తాత్కాలికంగా టెంపరీగా పాడైపోయేలా చేసిన పద్ధతి ఏమిటి, అది ఒక అనవసరంగా వేసుకున్నటువంటి మందులా, అది చాలా పెద్ద మొత్తంలో వచ్చినటువంటి ఇన్ఫెక్షనా, లేదా ఒక పెద్ద ఆపరేషన్ చేసేసారా, ఒక పెద్ద హార్ట్అటాక్ వచ్చేసి శరీరం మొత్తానికి రక్తానికి సప్లై రక్త సప్లై బాగా తగ్గిపోతే దానిలో కిడ్నీ కూడా చాలా ప్రభావితం అయిపోయి అది కిడ్నీ షాక్లోకి వెళ్ళిపోయిందా. అంటే కిడ్నీని ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయేలా చేసినటువంటి పరిస్థితిని బట్టి అది ఎన్ని రోజుల్లో తిరిగి రికవరీ అవుతుంది దాన్ని బట్టి ఉంటుంది. దాదాపుగా పెయిన్ కిల్లర్స్, యాంటాసిడ్స్ ఇలాంటివన్నీ చాలా తరచూ వేసుకుంటూ ఉంటారు. దీర్ఘకాలికంగా కూడా వాటి ప్రభావం ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి చాలా తాత్కాలికంగా వస్తుంది. గమ్మత్ ఏంటంటే ఈ తాత్కాలికం అన్నది, టెంపరీ అని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది కూడా నిజానికి కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలికంగా వెళ్ళవచ్చు. ఇందులో 100 మందిలో 30% మంది చాలా నిశ్శబ్దంగా నెమ్మదిగా బాగయ్యారని అనుకున్నప్పటికీ, బాగా అయిపోయినప్పటికీ రక్త పరీక్ష రూపంలో మంచిగా అయిపోయారు అమ్మాయి అనుకుని ఇంట్లోంచి ఇంటికి వెళ్ళిపోతారు హాస్పిటల్లోంచి. తర్వాత అంతా బాగానే ఉందనుకుంటారు, ఒక 6 నెలలకి 3 నెలలకి మళ్ళీ చూపించుకుంటారు, అంతా బాగానే ఉందనుకుంటారు. కానీ ఎక్కడో ఒకప్పుడు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వాళ్ళ వయసు వాళ్ళకంటే కూడా, లేదా ఈ పరిస్థితి లేకుంటే ఎలా ఉండేదానికంటే కూడా కిడ్నీ ఫంక్షన్ కొంచెం తగ్గి ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా నెమ్మది నెమ్మదిగా ఇంతకుముందు నేను మొదట్లో చెప్పినట్టుగా చాలా దీర్ఘకాలికమైనటువంటి కిడ్నీ జబ్బుకి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటూ ఉంటారు. సో అక్యూట్ కిడ్నీ ఇంజరీలోంచి వాళ్ళు క్రానిక్ కిడ్నీ డిజీజ్కి వెళ్ళిపోయే వాళ్ళు 100లో 30% మంది ఉంటారు. అంటే ఉదాహరణకి కొంతమందికి ఏ కారణం లేకుండానే కిడ్నీ కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు మలేరియా ఇన్ఫెక్షన్ అనుకుందాం, ఒక టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ అనుకుందాం, వాళ్ళకి తాత్కాలికంగా ఒక 1 వారం 10 రోజులు 2 వారాల దాకా కిడ్నీ పనిచేయదు. వాళ్ళు ఇంటెన్సివ్ కేర్లో ఉంటారు, సిక్గా ఉంటారు, కోమాలో ఉంటారు, కొంతమంది వెంటిలేటర్ మీద ఉంటారు. మనందరికీ తెలుసు ఇప్పుడు చాలామంది వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఇంటెన్సివ్ కేర్లలో కిడ్నీ కూడా ఫెయిల్ అయిందని చెప్పగానే వాళ్ళు వచ్చి భయపడుతూ ఉంటారు. అసలు వెంటిలేటర్ నుంచి బయటపడమే గగనం రా దేవుడా నాయన అంటూ ఉంటే, లేదు లేదండి కిడ్నీ ఒకసారి మొదలు పెడితే డయాలసిస్ జీవితకాలం మొదలు పెట్టాలంట, అంటే ఆ జీవితకాలం మొదలు పెట్టాలా, జీవితకాలం కంటిన్యూ చేయాలా, తర్వాత అది ఇచ్చుకోవాలా వద్దా అన్నమాట దేవుడు ఎరుగు. ప్రస్తుతమైతే ఈ గంటలోంచి బయటపడండి, ఆ వెంటిలేటర్ నుంచి బయటపడమే శరీర జీవితం పొందడం లాంటిది. ఆ తర్వాత కిడ్నీ బాగుంటుందా బాగాలేదన్నది కాదు, అసలు అలా వెంటిలేటర్ నుంచి బయటపడాలంటే ముందుగా మనం చేయాల్సింది డయాలసిసే కదా. ఈ రకమైన లెక్కలు పేషెంట్స్ అర్థం చేసుకోరు, చాలా కష్టపడుతూ ఉంటారు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది ఇంటెన్సివ్ కేర్లలో సిగ్గా ఉన్నప్పుడు తాత్కాలికంగా కొద్దిగా మాత్రమే కిడ్నీ పాడైపోవడానికి మనం ఉటంకిస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే కొంతమంది చాలా తీవ్రస్థాయిలో ఇంజరీ జరుగుతుందో, కిడ్నీ తాత్కాలికంగా ఉన్న పరిస్థితుల్లో బాగైనప్పటికీ కూడా పూర్తిగా బగ్గ కాకుండా ఆ తర్వాత కూడా నెమ్మదిగా నిశ్శబ్దంగా చాలా నెమ్మదిగా పాడైపోతూ కొన్నేళ్ల తర్వాత అది కూడా క్రానిక్ కిడ్నీ డిజీజ్ గాను, మొదట్లో మనం అనుకున్నట్టుగానే కిడ్నీ ఫెయిల్యూర్ గాను, అంటే పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. ఇక దానికి కిడ్నీ మనది కాదు, మన శరీరంలో ఉంటుంది, అలా పలా పడి ఉంటుంది, కానీ అది చిన్నదే కుచించుకుపోయి ఉంటుంది, లేదా అది కిడ్నీ ఫెయిల్ ఫిల్టర్ చేయాల్సిన పద్ధతి ఏం చేయకుండా మల్లె పదార్థాలు, విష పదార్థాలు అవన్నీ కూడా మన రక్తంలో ఉండిపోయేలా చేసేసుకుంటూ ఉంటుంది. సో ఇది పరిస్థితి. కాబట్టి ఏకేఐ, అక్యూట్ కిడ్నీ ఇంజరీ, క్రానిక్ కిడ్నీ డిజీజ్, CKD అనబడే ఈ 2 పదాలని
చాలా భిన్నంగా చూడాలి. కాబట్టి డయాలసిస్ మొదలుపెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి జీవితకాలానికి డయాలసిస్తే చేసుకుంటూ ఉండాలి. డయాలసిస్ మొదలుపెట్టగానే ఇంక అయిపోయింది, ఇక జీవితం అంతా అయిపోయింది, ఇక డయాలసిస్తే అయిపోతుందేమో, లేదా ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడండి కోమాలో వెంటిలేటర్లో, ఇదే డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉందా అనే గమ్మత్తైన ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఇంటెన్సివ్ కేర్లో కోమాలో ఉన్నవాళ్ళు, ఎమర్జెన్సీస్లో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి ప్రశ్నలు అయ్యకూడదు. ఆ టైంలో ఆ సమయంలో డాక్టర్లు ఏం చెప్తున్నారో, ఏం చేస్తున్నారో, డయాలసిస్ ఎలా చేస్తున్నారో జస్ట్ నిశ్చితంగా వాళ్ళని చేయించేసి తర్వాత అది కిడ్నీ శరీరం ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందో చూసుకోవాలి. అంతేగాని గమ్మత్తైనటువంటి ప్రశ్నలు వేసుకొని బాధపడుతూ భయపడుతూ శాస్త్రీయ దీనిని ధికరించే అవకాశం అనేది చేయకూడదు ఎప్పుడు కూడా.